బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు విచారణపై హైకోర్టు స్టే విధించినట్టుగా కూడా మనము స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ ను చూస్తున్నాము. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. సిఐడి ఎఫ్ఐఆర్ సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి, విచారణపై హైకోర్టు స్టే విధించినట్టుగా కూడా తెలుస్తోంది, అసలు స్టే ఎందుకు విధించినట్టుగా అనుకోవచ్చు? చంద్రబాబు పైన సిఐడి నమోదు చేసినటువంటి కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. కేసు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని కూడా తప్పు అసత్యంగా ఉంది, అసత్య ఆరోపణతో ఉందని చెప్పి చెప్తూ దాంట్లో ఎఫ్ఐఆర్ కేసు నమోదుని కొట్టివేయాలని చెప్తూ క్రాచ్ పిటిషన్ నేను దాఖలు చేయడం జరిగింది చంద్రబాబు తర్వాత తరపున లాయర్లు. అయితే దానికి సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పలు అంశాలను ఇటు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ జడ్జికి వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క పిటిషన్ క్యాష్ పిటిషన్ మీద మాత్రం క్యాష్ పిటిషన్ సంబంధించి అటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో అడ్వకేట్ జనరల్ కూడా తమ వాదన వినిపించడం జరిగింది. ఇక్కడ అసైన్ భూముల వ్యవహారంలో కొంత అవకతవకలు జరిగాయి కాబట్టి దాన్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన కూడా జడ్జిని కోరడం జరిగింది. అయితే అనుమతి ఇవ్వాలంటే అసలు ఆ కేసు సంబంధించినటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి అంశంలో అయితే మాత్రం వాదోపాదాలు అయిన తర్వాత దాని మీద స్టే విధిస్తూ అంటే సిబిసిఐడి విచారణ మీద స్టే విధిస్తూ కోర్టు అయితే మాత్రం ఆర్డర్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే క్రాష్ పిటిషన్ ఉందో దాని మీద అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఏమీ దాని మీద తీర్పు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ దీని మీద స్టే విధిస్తూ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైకోర్టు. రాగిని, అయితే గాంధీ ఎప్పటి వరకు స్టే విధించినట్టుగా అనుకోవచ్చు మనం హైకోర్టు? అంటే ఈ స్టే అనేది ప్రస్తుతం దానికి సంబంధించిన వ్యవహారంలో అటు మంత్రి నారాయణ మాజీ మంత్రి నారాయణ దగ్గర అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర స్టేట్మెంట్స్ అయితే మాత్రం తీసుకోమని చెప్పి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళంతా విచారణ అనేది మాత్రం మొత్తం వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అటు చంద్రబాబు కానీ లేకపోతే నారాయణకి సంబంధించినటువంటి వివరణలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తీసుకున్న తర్వాత ఈ కేసు మీద ఈ కేసు సంబంధించి తదుపరి యొక్క విచారణ కానీ లేకపోతే కనుక దాని మీద సిబిసిఐడి ప్రొసీడింగ్స్ కానీ అప్పటి వరకు కొన్ని నిలుపుదలు చేయాలని చెప్పి మాత్రం కోర్టు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం 23వ తేదీన చంద్రబాబు ఈ యొక్క సిబిసిఐడి ముందుకు వెళ్ళి ఈ యొక్క స్టేట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే మాత్రం ప్రస్తుతం కనిపించట్లేదు. రాగిని, థ్యాంక్ యూ గాంధీ.